ఏపీలో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట ప్రభుత్వం. ప్రభుత్వ ఆఫీసులు, నివాస గృహాలకు సంబంధించి ట్రబుల్ షూట్ చేస్తోంది. గవర్నర్ కోఆర్డినేటర్ గా రెండు రాష్టాల కమిటీలు త్వరలోనే చర్చలు జరపనున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు సీఎం కేసీఆర్. కమిటీలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, అంతర్రాష్ట వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జి వివేక్ ఉంటారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట గవర్నర్ నరసింహన్ సమన్వయకర్తగా రెండు రాష్ట్రాల కమిటీల మధ్య సంప్రదింపులు జరుగుతాయి. రాష్ట పరిధిలోని అంశాల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త సెక్రటరియట్ నిర్మించాలని ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఏపీ ప్రభుత్వం కిందున్న సచివాలయ బ్లాకులను కూడా తీసుకోవాలని భావించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రభుత్వానికి మరో భవనం ఇస్తామని గవర్నర్కు ప్రతిపాదన కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏపీతో సంప్రదింపుల కోసం రాష్ట ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.